Hi, welcome to Kanuru Health. This is Sushma. Pancreas. Asal pancreas ante enti? Dani functioning ela untundi? Chronic pancreatitis anedi enduku vastundi? Daniki gala karanalu enti? Daniki ilanti treatments unnai? Vitanniti gurinchi explain cheyadaniki manto paatu unnaru consultant head department of surgical gastroenterology and liver transplantation SLG hospitals Bajpalli nunchi Dr. V Pavan Kumar garu. Varnadi poorthi details telusukundam. अंदर मुझे नमस्कार अभी नैन डॉक्टर पवन कुमार सर्जिकल गैस्ट्रोएंटरोलॉजिस्ट कंसल्टेंट एंड हेड ऑफ द डिपार्टमेंट मैं क्रॉनिक पैंक्रियाटिस दाने गुरी माटे मुझे मैं पैंक्रियास आर्गन डिस्कस पैंक्रियास रिट्रोपेटरल आर्गन अटी मेडिकल टर्मिनोलॉजी अंटे पोट वेनक भाग में ఉంటుంది సో దీంట్లో మనకి రెండు స్ట్రక్చర్స్ లాగా ఉంటాయి ఒకటి ప్యాంక్రియాటిక్ ప్యారెన్కైమ అంటాము రెండోది డక్టల్ సిస్టమ్ అంటాము అంటే ప్యాంక్రియాస్ సంబంధించిన రసాలని ప్యాంక్రియాటిక్ ప్యారెన్కైమ నుంచి వస్తాయి ఆ వచ్చిన రసాలని ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే క్లోమ గ్రంథి గొట్టాల ద్వారా పేగులోకి వెళ్తాయి ఓకే సో ఈ రెండు ఫంక్షన్స్ చేస్తుంది ప్యాంక్రియాస్ అనేది సో ఈ రెండు ఫంక్షన్స్ లో మెయిన్ మనకి ఎక్సోక్రైన్ ఫంక్షన్స్ ఎండోక్రైన్ ఫంక్షన్స్ అని అంటాము ఎక్సోక్రైన్ ఫంక్షన్స్ అంటే మన తిన్న పదార్థాలు లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే फैट्स फैट सॉल्युबल विटामिन्स इवन डाइजेशन की अंटे अरगड़ा संबंधी रसाली पैंक्रियाटिक पैरेन्काइमा नुंचि वस्तायि रेंडोदी एंडोक्रेन फंक्शन्स अंटे इन्सुलिन पैंक्रियास नुंचि इन्सुलिन अने हार्मोन सेक्रेशन अवुतुंदि आ इन्सुलिन अने हार्मोन अनेदि बाडीलो मनकि शुगर लेवल्स अंटे चक्कर लेवल्स नि समतुल्यम मन ग्लूकोज होमियोस्टेसिस अंटाम अंटे समतुल्यंलो उंचडानिकि उंडे हार्मोन इन्सुलिन हार्मोन अंटाम సో ఈ రెండు మేజర్ ఫంక్షన్స్ ప్యాంక్రియాస్ చేస్తుందండి ఈ ప్యాంక్రియాస్ ని మామూలుగా మనం నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తాము ఓకే ఒకటి హెడ్ రెండు బాడీ నెక్ అండ్ టెయిల్ ఈ నాలుగు అనాటామికల్ డివిజన్స్ అంటే ఉండే భాగాన్ని బట్టి పొట్ట వెనుక భాగంలో ఉండే పదార్థాన్ని బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో దీన్ని విభజిస్తాం సో ఇది ప్యాంక్రియాస్ గురించి అండ్ ప్యాంక్రియాస్ చేసే ఫంక్షన్స్ గురించి ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేది ఎందుకు వస్తుందంటారు ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేదండి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది ఓకే దీని మనం అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రం అని చెప్తాం అంటే ప్యాంక్రియాస్ వచ్చే ఇన్ఫెక్షన్ మనం ప్యాంక్రియాటిస్ అని అంటాము దీంట్లో రెండు రకాల ప్యాంక్రియాటిస్ ఉంటాయి అక్యూట్ ప్యాంక్రియాటిస్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఓకే అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే షార్ట్ పీరియడ్ లో జరిగే ఇన్ఫెక్షన్ మనం అక్యూట్ ప్యాంక్రియాటిస్ అని అంటాం అంటే పేషెంట్ కి విపరీతమైన నొప్పి విపరీతమైన జ్వరము వాంతులు ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అప్పటికప్పుడు జరిగే ఇన్ఫెక్షన్ మనం అక్యూట్ ఎపిసోడ్ గా చెప్తాం సో దీనికి సంబంధించిన కారణాలు మామూలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లేదంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ రాళ్ళు అనేది లివర్లో ఉండే పక్కన పైపు ద్వారా ఆ రాయిని జారి క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ దగ్గరకు వచ్చినప్పుడు అది బ్లాక్ చేయడం వల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ని మనం గాల్ బ్లాడర్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటిస్ అని అంటాం ఇది అక్యూట్ ప్యాంక్రియాటిస్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే చాలామందిలో రిపీటెడ్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రావడం వల్ల ప్యాంక్రియాస్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అవుతుంది అంటే మనం వెనక్కి తీసుకురా అనే స్టేజ్ వరకు డ్యామేజ్ అవుతుంది దాన్ని మనం క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని అంటాం ఎవరిలో ఈ రిస్క్ అనేటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ యూజువల్గా ఆల్కహాల్ ఎక్కువ అంటే మద్యం ఎక్కువ సేవించే వాళ్ళు వస్తుందండి సో ఎక్కువ అమౌంట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ సంవత్సరాల నుంచి మద్యం తాగిన వాళ్ళు లేదంటే ఒకేసారి ఎక్కువ మద్యం తాగి అలవాటు ఉన్నవాళ్ళు వీళ్ళలో క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశం ఉంది రెండవ కారణం మనం ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ అని అంటాము ఈ ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ అనేది ఇండియాలో వరల్డ్ వైడ్లో ఒక ప్రత్యేక రీజియన్లో ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ అంటే కొంతమంది ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వాళ్ళ డయటరీ హ్యాబిట్స్ వల్ల ఇట్లాంటి ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశం ఉంది మూడోది ఇంతకుముందు చెప్పినట్టుగా సీక్వెల్ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే అక్యూట్గా మనకి అంటే కొద్ది కాలంలోనే మన ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు దాన్ని సరైన సమయంలో కానీ నిర్ధారించక అది రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ మాటిమాటికి వస్తూ ఉన్నప్పుడు ఇట్ విల్ లీడ్ టు మళ్ళీ మన క్రానిక్ ప్యాంక్రియాటిస్గా టర్న్ అవుతుంది నాలుగోది హెరిడిటరీ అంటాం అంటే కొంతమందిలో ఇది మనకి కుటుంబాలలో రన్ అవుతూ ఉంటుంది సో బికాస్ ఆఫ్ సమ్ జీన్ మ్యూటేషన్స్ అంటే జన్యు లోపం వల్ల కొంతమందిలో కూడా క్రానిక్ ప్యాంక్రియాటిస్ వస్తుంది లైక్ సిఎఫ్టీఆర్ జీన్స్ స్పింక్ మ్యూటేషన్స్ పిఆర్ఎస్ఎస్ జీన్స్ అని అంటాము ఈ జీన్లో వచ్చే మ్యూటేషన్స్ వల్ల కూడా మన క్రానిక్ ప్యాంక్రియాటిస్ వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎలా అంటే బాడీలో ఏమైనా చేంజెస్ కనిపించే అవకాశం ఉందంటారా ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెయిన్
నొప్పి విపరీతమైన అనిపిస్తుంది కడుపులో. యూజువల్లీ ఈ నొప్పి ఎక్కడ వస్తుందంటే బొడ్డు పై భాగంలో, పొట్ట పై భాగంలో వస్తుంది. అండ్ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి పొట్టకి వెనక భాగంలో ఉంటుంది కాబట్టి నొప్పి చాలామంది పేషెంట్స్లో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు బ్యాక్ వెళ్తుంది. సో దీన్ని మనం బ్యాక్ పెయిన్ అంటాము, రేడియేటింగ్ టు బ్యాక్ అంటాము. ఇట్లా పెయిన్ సివియర్గా చాలామంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్, అంటే మాటి మాటి హాస్పిటల్కి రావడము, నైట్ టైంలో ఎమర్జెన్సీకి పెయిన్ అని చెప్పి రావడము, లేదంటే లాస్ ఆఫ్ స్కూల్, లాస్ ఆఫ్ కాలేజ్ అంటాము. అంటే ఈ నొప్పి వల్ల కొన్ని నెలల పాటు వాళ్ళు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళలేకపోవడము, కొంతమంది రేపు జాబ్ చేసే వాళ్ళు కూడా లాంగ్ స్టాండ్ లీవ్స్ ఉంటాయి, అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా లీవ్స్ పెడతా ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వన్ ఫస్ట్ మేజర్ సింటమ్. రెండో నేను చెప్పినట్టుగా దీని ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నేను చెప్పినట్టు ఇంతకుముందు క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే దానికి సంబంధించిన ఫంక్షన్ మొత్తం ఇర్రివర్సిబుల్ స్టేజ్లో డ్యామేజ్ అవుతుంది. సో రెండు ఉన్నాయి కాబట్టి, ఒకటి ప్యాంక్రియాటిక్ ప్యారెంటైమా, రెండు ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే క్లోమక్ గొట్టాలు, క్లోమక్ గ్రంథి గొట్టాలు. సో ప్యారెంటైమా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, రెండు హార్మోన్స్ చెప్పాను నేను ఇంతకుముందు. సో దానికి సంబంధించిన డైజెషన్లో ప్రాబ్లమ్ వస్తుంది. సో ప్యాంక్రియాస్ నుంచి అమైలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్స్ మామూలుగా అందరిలో సెక్రేషన్ అవుతుంటాయి. దీన్ని క్లోమరసాలు అని అంటాము. ఇవి డ్యామేజ్ అవ్వడం వల్ల, ఈ క్లోమరసాలు మనకు సరిపోనంత మోతాదులో సెక్రేషన్ కాకపోవడం వల్ల పేషెంట్కి డైజెషన్లో ప్రాబ్లం అవుతుంది, ఇండైజెషన్లో ప్రాబ్లం. సో దీన్ని మనకు ఎట్లా ప్రజెంట్ అవుతారంటే పేషెంట్స్ ఫ్యాట్ ఫుడ్, అంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ తీసుకున్న ఫుడ్ కూడా అబ్జర్వేషన్ సరిగ్గా జరగదు. సో జరిగినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్స్కి మోషన్లో ప్రాబ్లం అవుతుంది. సో ఎటువంటి మోషన్స్ వెళ్తారంటే మనం దాని మామూలు స్టియటోరియా అని అంటాం. స్టియటోరియా అంటే స్టిక్కీగా, ఆయిలీగా, గమ్మీగా, ఫౌల్ స్మెల్లింగ్, దుర్వాసనతో కూడిన మోషన్స్ వస్తూ ఉంటాయి. రెండోది ఎండోక్రైన్ ఫంక్షన్. ఎండోక్రైన్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది బాడీలో మనకు సరిపోయేంత మోతాదులో సెక్రేషన్ జరగదు. సో అట్లాంటప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి. సో పేషెంట్స్కి జరగడం వల్ల డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చాలా తక్కువ ఏజ్లో పేషెంట్స్ విల్ డయాబెటీస్తో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. మనం ఇంకా సరైన టైంలో అంటే నిర్ధారణ చేయనట్టయితే మనకి లాంగ్ స్టాండింగ్లో పేషెంట్స్ ఈ డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్తో మన దగ్గరకు వస్తారు. డయాబెటీ న్యూరోపతి, డయాబెటీ రెటినోపతి, డయాబెటీ నెఫ్రోపతి, ఇట్లాంటి సింప్టమ్స్ మనకు వస్తూ ఉంటారు. ఈ జన్యు పరంగా వచ్చిన క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు చాలా ఎంగేజ్లోనే ప్రజెంట్ అవుతారండి. సో యూజువల్గా మేము చూసే కేసెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అంతకంటే ముందున్న పేషెంట్స్ కూడా చూస్తాం, లేదంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ లాగా ఉంటారు, అంటే జన్యు సంబంధమైన లోపాలు ఉంటాయి వాళ్ళలో. సో ఇట్లాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ ఏజ్లోనే షుగర్ రావడము, అండ్ తక్కువ ఏజ్లోనే మన క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చింది కాబట్టి మనం తొందరగా అంత దాన్ని నిర్ధారించకపోతే వీళ్ళలో క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. క్రానిక్ ప్యాంక్రియాటిస్లో మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది పేషెంట్స్ మనం చూడాలని గుర్తుపెట్టేలాగా ఉంటుంది బై ఎక్స్పీరియన్స్. సో పేషెంట్స్కి తిన్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సైటోఫోబియా అని అంటాం. అంటే ఫుడ్ చూసిన వెంటనే వాళ్ళకు ఒక రకమైన ఫోబియాలో పెరుగుతారు, నేను తినకూడదు అని, ఎందుకంటే తిన్న వెంటనే నొప్పి ఎక్కువ అవుతుంది. సో దానివల్ల పేషెంట్స్ తినడం తగ్గిస్తారు. రెండోది ఆ తిన్న కొద్ది పాటి ఆహారం కూడా మనకి అబ్జర్ప్షన్ జరగట్లేదు కాబట్టి, మాల అబ్జర్ప్షన్ అవుతుంది కాబట్టి పేషెంట్స్ చాలా చూడడానికి సన్నగా, వీక్గా ఉంటారు, ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు. సో అది కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మోషన్స్, స్టియటోరియా అంటే మోషన్స్లో మనకి హిస్టరీలో తెలిసిపోతుంది, సార్ నాకు ఇట్లా ఆయిల్ ఇష్యూస్ వస్తుంది, వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆయిల్, చేతికినంత ఆయిల్ అనిపిస్తుంది, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, కలర్ చేంజ్ అయింది మోషన్స్లో, లేదంటే మనం ఫ్రెష్ కొట్టిన తర్వాత ఫ్రీగా వెళ్ళట్లేదు, అతుక్కుంటుంది. సో ఇవన్నీ వ్యాధికి సంబంధించిన ఎక్సోక్రైన్ ఇన్సఫిషియన్స్. ఎండోక్రైన్ అన్నప్పుడు ఇంత చెప్పినట్టే పేషెంట్స్కి డయాబెటీస్ సంబంధించిన లక్షణాలు కూడా మనకి వచ్చినప్పుడు కనపడుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ అంటే మనకి ఇప్పుడు పేషెంట్స్ సస్పెక్ట్ చేసిన తర్వాత క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని మనం దాన్ని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ బ్లడ్ టెస్ట్లో షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ప్యాంక్రియాస్ సంబంధించిన ఎంజైమ్స్ ఎట్లా ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ తెలిసిపోతుంది. తర్వాత దీని వ్యాధి నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ప్యాంక్రియాస్కి సంబంధించిన ఫీచర్స్ చూస్తాం. యూజువల్ అందరిలో ప్యాంక్రియాస్ అనేది ఒక పర్టికులర్ అమౌంట్ అంటే ఇంత గ్రామ్స్ అనే వెయిటేజ్లో ఉంటుంది మామూలుగా. సో దానికి సంబంధించిన డక్ట్ ఏదైతే క్లోమ కొట్టమని చెప్తామో ఆ డక్ట్కి ఒక సపరేట్ సైజ్ ఉంటుంది, 4 మిల్లీమీటర్స్, 5 మిల్లీమీటర్స్. సో ఈ మన క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఈ పారెంటైమా ఎట్రోఫీ అంటే పారెంటైమా అనేది చాలా వరకు 90% తగ్గిపోతుంది సైజ్. సో ప్యాంక్రియాస్ అనేది చిన్నగా కనపడుతుంది స్మాల్ ఇన్ సైజ్. తర్వాత ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ కి సంబంధించిన ఫీచర్స్కి వచ్చేసరికి రికరెంట్గా మనకి ఇన్ఫ్లెక్షన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి స్కారింగ్ అంటాం. ఆ సంబంధించిన గొట్టాలు అనేవి స్కార్ అయిపోయి స్ట్రిక్చర్ అంటే ద్వారం సన్నబడతా ఉంటుంది. సో ద్వారం సన్నబడడం వల్ల క్రోమ రసాలు అనేవి ఈ క్రోమ గొట్టం ద్వారా పేగులోకి వెళ్లకుండా అక్కడనే నిల్వ ఉంటాయి కాబట్టి ఆ డక్ట్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది. దీని డైలేటెడ్ డక్ట్ అని అంటాం. సో యూజువల్గా మనకి 7 mm ఈవెన్ 1 cm కూడా మనకి డక్ట్ డైలేటెడ్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఆ సెక్రీషన్స్ అక్కడే ఉండిపోవడం వల్ల కొన్నిసార్లు క్యాల్సిఫికేషన్స్ స్టోన్స్ లాగా ఫామ్ అయ్యి కూడా మనకి అల్ట్రాసౌండ్లో కనపడుతుంది. ఇంకా మనం ఫర్దర్ ఇంకా టెస్ట్ చేయాలనుకుంటే మనం సిటీ స్కాన్ MRCP ద్వారా కూడా దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. కొంతమందిలో ఎర్లీ చేంజెస్ అంటాం, అంటే ఇవన్నీ రాకముందే మనము చేంజెస్ గుర్తుపట్టాలంటే ఎండోసోనా అనే పరికరం ద్వారా మనం చేయొచ్చు. దీన్ని మనం మామూలు ఎండోస్కోపీలు ఎలా ఉంటుందంటే టిప్ ఆఫ్ ద ఎండోస్కోప్లో మనకు ఓన్లీ కెమెరా మాత్రమే ఉంటుంది. సో అది మనం ఎందుకు వాడతామంటే మామూలుగా మన నోట్లోంచి టెస్ట్ చేసిన తర్వాత స్టమక్లో ఉండే అల్సర్స్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఏదైనా గడ్డలు క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం చేస్తాం. ఆ ఎండోస్కోపీకే మన అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం ఎండోస్కోపీ చేసినప్పుడు పొట్ట వెనుక భాగంలోనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మన స్టమక్ నుంచి ఆ ప్యాంక్రియాస్ సంబంధించిన డక్టల్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు, అంటే స్మూత్గా ఉండాల్సి ఉంటుంది డక్టర్ ఆ క్రోమకు సంబంధించిన గొట్టం అనేది స్మూత్గా ఉండాలి. కానీ ఎర్లీగా అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో దానికి సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ రావడము దాంట్లో చిన్న చిన్న క్యాల్సిఫికేషన్స్ రావడము వీటిని బట్టి మనం తొందరనే అంటే వ్యాధి ముదరక ముందే మనం డయాగ్నోస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సర్జరీకి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, సర్జరీ అవసరం అంటారా? ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అండి కొన్ని స్టేజెస్లో కాంప్లికేషన్స్ లీడ్ చేస్తుంది. సో దాంట్లో మనం డిస్కస్ చేసుకుంటే కనుక ఒకటి జాండిస్, ఎందుకంటే మనకి ఇప్పుడు లివర్ నుంచి వచ్చే గొట్టం బైలెట్ అని అంటాము అది ప్యాంక్రియాస్ ద్వారా చిన్నపేగులోకి డ్రైన్ అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది మనకి ఇన్ఫెక్షన్ వచ్చి పెద్దగా అయ్యి రికరెంట్ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయి కాబట్టి దాని నుంచి వెళ్ళే గొట్టం కూడా మనకి పెరిసే అవకాశాలు ఉంది. అట్లాంటప్పుడు పేషెంట్కి జాండీస్ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది కడుపు నుంచి మనకి చిన్నపేగు వెళ్ళేది కూడా ప్యాంక్రియాస్ పక్క నుంచి వెళ్తుంది కాబట్టి కొన్నిసార్లు అది కూడా ద్వారా సన్నబడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాము. అట్లాంటప్పుడు పేషెంట్ తినలేడు, తిన్నా కూడా వెంటనే వామిటింగ్స్ అంతా అవుతూ ఉంటాయి. మూడోది కొన్నిసార్లు ఈ క్రోమరసాలు ఎప్పుడైతే సెక్రేషన్స్ అవుతున్నాయో ఈ డక్టులో మనకి డక్టు ద్వారం అంటే ద్వారం సన్నబడడం వల్ల ఈ క్రోమరసాలు అన్ని అక్కడే నిల్వ ఉండడం వల్ల కొన్నిసార్లు మనం డక్టల్ డిస్రప్షన్ అంటాం, అంటే ఆ క్రోమ గొట్టం అనేది పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు అక్కడ ఒక నీటి బుడగలాగా ఫామ్ అవుతుంది, దాన్ని మనం సూడోసిస్ట్ అని అంటాం. లేదు కొన్నిసార్లు బయటికి పొట్ట బయటికి లీక్ అవుతుంది, సో దాన్ని మనం ఎసైటిస్ అంటాం, అంటే పొట్టలోనే మొత్తం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంతా కడుపు లోపల జామ్ అవుతుంది. రేర్ సినారియోలు అంటే చాలా తక్కువ మంది పేషెంట్స్లో క్యాన్సర్కి మారే అవకాశం కూడా ఉంది. సో అందుకని ఈ పేషెంట్స్ని మనం ముందే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ట్రీట్మెంట్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మామూలుగా మనకి మెడికల్ ఎండోస్కోపిక్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయండి. మెడికల్ యూజువల్గా మనకి పెయిన్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి స్టెప్ అప్ ఆపరేషన్ చేస్తాము, అంటే ఇన్షియల్ డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్తో పెట్టేసి సో పేషెంట్ రెస్పాన్స్ని బట్టి మనం డోస్ ఎస్కలేట్ చేస్తాము పెంచుతూ ఉంటాము. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ డ్రగ్స్, అంటే మనం ఇచ్చిన డ్రగ్ డోసేజ్ హైయెస్ట్ డోస్ లిమిట్ అయిన తర్వాత కూడా పేషెంట్ నొప్పి తగ్గట్లేదు అనుకున్నప్పుడు సెకండ్ డ్రగ్ ఇంట్రడ్యూస్ చేస్తాము, దీన్ని స్టెప్ అప్ అప్రోచ్ అని అంటాం. రెండో డ్రగ్స్ మనం ఇచ్చే మామూలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటామండి, అంటే ప్యాంక్రియాస్లో జరిగే ఇన్ఫ్లమేషన్ని రిపీటెడ్గా జరగకుండా తగ్గించడం కోసం యాంటాసిడ్స్ వాడతాం, యాంటాక్సిడ్స్. తర్వాత ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్స్ అంటాం, ప్యాంక్రియాస్ నుంచి రావాల్సిన ఎంజైమ్స్ సరితాలు మోతాదులో రావట్లేదు కాబట్టి మనం ట్యాబ్లెట్ రూపంలో దాన్ని మనం సప్లై చేసినప్పుడు ఈ మాల్ అబ్జార్ప్షన్స్ కానీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ మాల్ అబ్జార్ప్షన్స్ కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. దానివల్ల మనకి మోషన్స్ అనేవి పౌల్స్ మెల్ రాకుండా డైజెషన్లో హెల్ప్ అవుతుంది. ఈ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్కి మనం ఫిజిషియన్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ హెల్ప్ తీసుకొని దానికి సంబంధించిన మందులు ఇన్సులిన్ వాడతాం. తర్వాత ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఒకవేళ మనకి డక్టులో కనుక నారోయింగ్ ఉంది, అంటే మనకి ద్వారం సన్నబడింది, రాళ్ళు ఒకటే రాయి ఉంది, లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా లివర్ నుంచి వచ్చే పైప్లో కనుక రాళ్ళు ఉంది అక్కడ బ్లాక్ అయింది అన్నప్పుడు ఈ ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఆ ద్వారాన్ని వెడల్పు చేయడం కానీ రాళ్ళు తీయడం కానీ జరుగుతుంది. సో పెయిన్ కిల్లర్స్ కూడా మనం ఎండోస్కోపీ ద్వారా ఇవ్వచ్చు, దీన్ని మనం సీలియర్ ప్లెక్సస్ బ్లాక్ అని అంటాము. నీటి పొడుగులు ఫామ్ అయినప్పుడు కూడా మనం ఎండోస్కోపీ ద్వారా పేగులోకి డ్రైన్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఎండోస్కోపీ ఫీజిబుల్ పేషెంట్స్ అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో రోల్ ఆఫ్ ఎండోస్కోపీ అనేది వెరీ లిమిటెడ్గా ఉంటుందండి. చేసినా కూడా చాలా సెలెక్టెడ్ పేషెంట్స్లో చేయాల్సి ఉంటుంది అండ్ వీళ్ళకి లాంగ్ టర్మ్లో మనకి దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఎక్కువ మందిలో రాకపోవచ్చు. వీళ్ళలో సర్జరీయే బెస్ట్ ఆప్షన్. ఓకే,
డాక్టర్ మన ఎస్ఎల్జీ విషయానికి వస్తే ఎస్ఎల్జీ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ఎస్ఎల్జీ హాస్పిటల్లో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిక్ సంబంధించిన అన్ని పరికరాలు ఉన్నాయండి. మనం దీన్ని ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు, సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ సర్జరీలో కూడా మనకి ఓపెన్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, మినిమల్ ఇమేజింగ్ సర్జరీస్ ఉన్నాయండి. అన్నీ మన దగ్గర ఎక్స్పర్టీస్ అంతా ఉన్నాయండి, ఆల్ టెక్నాలజీ అవైలబుల్ ఉందండి మన దగ్గర. సో మనం ప్యాంక్రియాస్ సంబంధించిన సర్జరీస్ మామూలుగా రెండు రకాల సర్జరీస్ చేస్తామండి ఇక్కడ. ఒకటి రిసెక్షన్ ప్రొసీజర్స్, డ్రైనేజ్ ప్రొసీజర్స్ అని అంటాం. అంటే డ్రైనేజ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా క్రోమ గ్రంథి గొట్టం అనేది బ్లాక్ అయింది కాబట్టి ఆ బ్లాక్ని మనం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మేము ప్యాంక్రియాటిక్ డక్ట్ మొత్తాన్ని లే ఓపెన్ చేసి, అంటే దాని టెయిల్ నుంచి హెడ్ వరకు, ఇంకా నేను చెప్పినట్టు హెడ్ నెక్ బాడీ అండ్ టెయిల్ అని చెప్పాను కదా, సో టెయిల్ నుంచి హెడ్ వరకు డక్ట్ మొత్తాన్ని లే ఓపెన్ చేసి దాంట్లో ఉన్న చిన్న చిన్న బ్లాక్స్, స్టోన్స్ అన్నిటిని తీసేసిన తర్వాత దాన్ని మనం డైవర్షన్ చేస్తాం ఇంటెస్టైన్స్. దీని ఓన్లీ డైవర్షన్ ప్రొసీజర్స్ అంటాం. రిసెప్షన్ ప్రొసీజర్స్ అంటే ఎప్పుడైనా హెడ్లో, అంటే ప్యాంక్రియాటిక్ తల భాగంలో కనుక గడ్డలాగా ఫామ్ అయినప్పుడు దాన్ని రిసెప్షన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం రీజనల్ రిసెప్షన్ అంటే ఫ్రేస్ ప్రొసీజర్ అని అంటాము. ఎక్కువ కొన్నిసార్లు క్యాన్సర్ నుంచి మనం దాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయలేము, అంటే కొంతమందిలో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయలేకపోతాం. అట్లాంటి వాళ్ళలో ప్యాంక్రియాస్ మొత్తాన్ని, అక్కడ ఆ హెడ్ రీజన్ మొత్తాన్ని తీసేయాల్సి వస్తుంది. దీన్ని మనం విపుల్ సర్జరీగా చెప్తాము. అట్లాంటి సర్జరీస్ కూడా మనం ఇక్కడ సర్జరీలో చేస్తాము.